ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో సంక్రాంతికి మేము విలేజ్ అయితే వెళ్తున్నామండి. సో ఈ ట్రావెల్ బ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైతే చేశానో అవన్నీ కూడా బ్లాగ్ 2లో షేర్ చేస్తాను. తప్పకుండా మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసేసామండి. సో ఇక్కడ జాన్ 12 మేము ఆఫ్టర్నూన్ 2:30 అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ యాక్చువల్గా మా బ్రదర్ వాళ్ళు కూడా సేమ్ రోజున వెళ్తున్నారు. సో మేము కూడా ఇంకా వాళ్ళ కార్లోనే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మా హస్బెండ్ అయితే రాలేదండి. సో నేను మా బాబుతో ఒకదాన్నే వెళ్ళాలి కదా అని చెప్పి నేను ఇంకా వాళ్ళతో అయితే ప్లాన్ చేసేసుకున్నాను. సో నేను, మా బ్రదర్, అలానే మా మరదలు మేమంతా స్టార్ట్ అయిపోయామండి మా బుడ్డోడితో. సో ఇక్కడ లగేజ్ అంతా కూడా పెట్టేసుకున్నాం. సో ఆఫ్టర్నూన్ 2:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. సో మేము, మా విలేజ్ అయితే తాడేపల్లిగూడెం అండి. సో ఇంక అక్కడికైతే మేము ట్రావెల్ అయితే అంటే ఆ రోజునైతే స్టార్ట్ అయిపోయాం. సో మీకు చూపిస్తాను కదా. సో ట్రాఫిక్ అయితే చాలా ఉందండి. సో మేము ఆల్మోస్ట్ 2:30 to 3 అయితే స్టార్ట్ అయ్యాం. సో మేము ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 3 or 4 అయిపోయింది. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ మేము అవుట్స్కట్స్లో ఉన్నామండి. సో అయినా సరే ట్రాఫిక్ చాలా ఉంది. మేము ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 3:30 అలా అయితే అయిపోయిందండి. 12 hours వరకు జర్నీ అయింది. నార్మల్గా అయితే మేము బస్సులో ట్రావెల్ చేస్తే 7 to 8 hours వెళ్ళిపోతాం, బట్ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది కదా. ఓన్ కార్ అయితే 6 to 7 hours వెళ్తాము, బట్ ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయిపోయింది. మేము మధ్యలో చాలా అయితే మధ్య మధ్యలో ఆగకుండా వెళ్ళాం, ఎందుకంటే మా బాబు వాష్రూమ్ కానీ అట్లా మధ్య మధ్యలో ఆగుతాం కదా. సో అట్లా అయినా మేము చాలాసేపు ఆగామండి. సో ఇక్కడైతే నేను బ్యాక్ సైడ్ అయితే సెటిల్ అయిపోయాను, ఎందుకంటే మా బాబు బ్యాక్ సైడ్ అంతా లగేజ్ పెట్టేశాము. సో ఇక్కడ మా బాబు పడుకున్నా సరే నాకు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ బ్యాక్ అయితే కూర్చున్నానండి. సో బ్యాగ్ మొత్తం లగేజ్ అయితే పెట్టేశాము. సో మా బాబు అయితే మొత్తం నుంచునే ఉంటాను అని చెప్పి అంటున్నాడు. సో ఎందుకంటే కార్స్ అవన్నీ చూడటానికి. సో మేమైతే ఈ ట్రావెలింగ్ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. సో నేను ట్రావెల్ చేశాను, బట్ దీస్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్ అని అనుకోవాలి. సో మా సో ఇక్కడైతే మేము ట్రావెల్ స్టార్ట్ చేసేసాం కదా. సో ట్రావెలింగ్ అనేది మధ్యలో మా బాబు కూడా పడుకున్నాడండి. సో ఇంకా వాడికి నిద్ర వచ్చేసి ఆడినంత వరకు ఆడాడు, ఇంకా వాడైతే పడుకున్నాడు. ఇంకా ఇక్కడ 7:30 అలా అయిపోయిందండి. సో నేనైతే పులిహార అయితే చేసి తీసుకొచ్చాను. సో అంటే మధ్యలో ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుందా లేదా అనేది తెలియదు కదా. మా మరిదలు అయితే బిర్యానీ తెచ్చారండి. సో మేమైతే షేర్ చేసుకుని అయితే ఒక ప్లేస్లో అయితే ఆగాము 7:30 ఆ టైంకి. సో ఇంకా అక్కడైతే తినేస్తున్నామండి. సో ఇక్కడ చూసారా ట్రాఫిక్, ఆల్మోస్ట్ ఇక్కడ 8 or 8:30 అయిందండి. సో ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా ట్రాఫిక్. సో మేము చాలా అంటే వచ్చిన వాళ్ళు, ఫ్రైడే వచ్చిన వాళ్ళంతా కూడా అన్నారు. సో చాలా ట్రాఫిక్ ఉంది ఫ్రైడే అని చెప్పి. సో ఇక్కడ మా బాబు అయితే లేచాడు, వాడి డిన్నర్ కూడా చేసేసాడండి. సో చేసేసి అయితే వాడి ట్యాబ్లో అయితే చూస్తున్నాడు బొమ్మలు. ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. సో ట్రాఫిక్ ఉండడం వల్ల ఆగుతూ వెళ్ళాం. మేము ఇక్కడైతే ఒక దగ్గర టీ కోసం అయితే ఆగాము. మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది నాకు టీ అంటే చాలా ఇష్టం. నేను టీ ఫేవరెట్ నాకు. సో ఇక్కడైతే టీ తాగుతానని చెప్పి అన్నానని మా బ్రదర్ అయితే ఇక్కడ ఆపారు. సో ఇక్కడ ఇంకా కొంచెం స్నాక్స్ అలాంటివి కూడా తీసుకుని మళ్ళీ స్టార్ట్ అంటే కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది కదా అని ఇక్కడైతే ఆగామండి, ఇక్కడ టీ బ్రేక్ కోసం.
సో మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ అయితే మేము ఇవి మనం 90స్లో ఉండే ఉంటాయి కదా, అంటే సోంపులాగా, సో అవైతే తీసుకున్నాం మా బుడ్డోడికి. సో వాడికి అది కావాలన్నాడని చెప్పి ఇంకా మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి. ఇది విజయవాడలో ఇక్కడ అన్నీ అంటే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ లేకపోతే స్ట్రీట్ ఫుడ్ ఉండే ఏరియా అంట. సో అటు నుంచే వెళ్తున్నాం మేము. ఇంకా సరే తిని చాలా టైం అయింది కదా అని 11:30 or 11 అవుతుందండి ఆ టైంలో దిగి మేము ఇక్కడ పూరి తింటానని చెప్పానని మా బ్రదర్ అయితే ఆపారు. సో ఇక్కడ నేను పూరి అయితే తింటున్నానండి. సో టేస్ట్ అయితే బాగుంది బట్ కొంచెం ఆయిలీగా ఉంది. ఇంకా పూరి అంటే ఆయిలీగా ఉంటుంది, మనం ఇంకా అవన్నీ చూసుకోకూడదు కదా బయటకు వచ్చినప్పుడు. బట్ టేస్ట్ అయితే బాగుందండి. ఎవరన్నా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా విజయవాడ స్ట్రీట్ ఫుడ్ సైడ్ వచ్చినప్పుడు తినచ్చు, టేస్ట్ చూడచ్చు. సో ఇక్కడైతే బాగుందండి. సో ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. 11 ఆ టైంకి ఏముంటాయా అనుకున్నాం బట్ మాకైతే ఫుడ్ అయితే అక్కడ దొరికిందండి. సో ఇక్కడ చూసారా నా పొట్ట ఇష్టం అని చెప్పి ఇక్కడ షవర్మా కూడా ఉంది. సో అంటే ఆ నేమే బాగుంది. సో షవర్మా ఆ షాప్ నేమే బాగుందండి, నా పొట్ట ఇష్టం అని చెప్పి. సో అది టేస్ట్ కూడా బాగానే ఉంది షవర్మా, మా మరదలు అయితే తీసుకున్నారు. సో మేమైతే ఇక్కడ పూరి అయితే తింటున్నామండి. సో ఇక్కడ మా బ్రదర్ అయితే ఇడ్లీ తింటున్నాడు. సో ఇడ్లీ కూడా బాగుంది అన్నారు బట్ నేనైతే ఇడ్లీ అయితే తీసుకోలేదు, నేనైతే పూరి అయితే తిన్నానండి. సో ఇక్కడైతే షవర్మా అయితే మా మరదలకి అయితే తీసుకున్నాం. సో నేను అది కూడా ఈ దీంట్లో చిన్నగా యాడ్ చేశానండి. సో అంటే లాస్ట్ ఇంకా ఇక్కడ అయిపోయింది షవర్మా, ఇక్కడ బాగుంది అని చెప్పి తీసుకున్నాం. సో ఈ షవర్మా కూడా యాక్చువల్గా మేము అక్కడ తిందాం అనుకున్నాం కానీ ఇంకా తినలేదు. సో మేము ఇంటికి కూడా రీచ్ అయిపోయామండి. రీచ్ అయిన తర్వాత ఇది ఎర్లీ మార్నింగ్ అండి. మా డాడీ అయితే ఈ కోడిని అయితే పెంచారు, ఎందుకంటే మేము సంక్రాంతికి వస్తాం కదా, కోయడానికి బాగుంటుంది, మొత్తం అందరూ కలిసి తినచ్చు కదా అని చెప్పి. సో ఇక్కడ మా బుడ్డోడు ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో పెట్స్ ఏమన్నా అన్నా సరే, సో ఇడ్లీ అయితే పెడుతున్నాడు దీనికి, అది తినడం లేదని దాన్ని ఫోర్స్ చేసి మరీ పెడుతున్నాడండి. ఆ బిట్ కూడా యాడ్ చేశాను. సో మేము ఫ్రైడే స్టార్ట్ అయ్యాం కదా, ఇది సాటర్డే రోజు మార్నింగ్ జరిగిన బిట్ అండి. సో కొంచెం అయితే యాడ్ చేశాను నాకు కుదిరినప్పుడల్లా. ఇక్కడ చూసారా ఇది దీని రోమియో అండి, ఇది సో మా విలేజ్లో ఉంటుంది. సో ఇదంటే వాడికి చాలా ఇష్టం మా బుడ్డోడికి. నెక్స్ట్ అదే రోజు మేము హనుమాన్ మూవీకి అయితే వెళ్ళామండి. యాక్చువల్గా ఫ్రైడే రిలీజ్ థర్స్డే అయింది కదా, సో హనుమాన్ మూవీ బాగుంది అని చెప్పారు. యాక్చువల్గా నేను మా హస్బెండ్ ఉంటే వెళ్ళేవాళ్ళం బట్ ఆ రోజు నాకు కుదరలేదు, ఎందుకంటే మేము ట్రావెలింగ్లో ఉన్నాం కాబట్టి. సో అందుకని నెక్స్ట్ రోజు మా బ్రదర్ అయితే నన్ను తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ మా బ్రదర్ మా మరదలు మేమంతా కూడా వెళ్ళాం ఫ్యామిలీతో. సో బాగుందండి. సో అందుకే నేను కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేశాను. సో ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి, అంటే సాటర్డే వచ్చిన తర్వాత ఏమైతే జరిగాయో అవి కొన్ని కొన్ని నేను యాడ్ చేశాను. సో ఇక్కడైతే స్నాక్స్ కోసం అయితే అంటే ఇంటర్వెల్లో వచ్చారు బయటికి. సో ఆ బిట్ అయితే యాడ్ చేశాము. సో ఇది లాస్ట్ అండి, అంటే ఇంకా క్లైమాక్స్ అంటారు కదా. సో హనుమాన్లో క్లైమాక్స్ సీనే చాలా బాగుందంట. సో ఎవరన్నా చూడకపోతే మిస్ అవ్వకుండా వెళ్ళి చూసేయండి. జస్ట్ నేను ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. సో ఇది మా అట్లా యాడ్ చే నేను చేసిన ఈ బ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.